హాయ్ ఫ్రెండ్స్, ఆత్మ బంధువులకు నా నమస్కారం. సన్ ఎనర్జీ టీమ్ వర్కర్స్ కనెక్టింగ్ జూమ్ సెషన్ ప్రోగ్రామ్ కి స్వాగతం స్వాగతం సుస్వాగతం. ముందుగా పిఎస్ఎం ఫౌండర్ మైత్రేయ బుద్ధ అయినటువంటి డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రికి, స్వర్ణమాల పత్రి మేడం కి అనంత కోటి పాదాభి వందనాలు, మరి అనంత కోటి కృతజ్ఞతలు కూడా తెలుపుతూ వారిని కూడా ఇన్వైట్ చేస్తాం. ఫ్రెండ్స్, ఇంత చక్కటి ప్లాట్ఫామ్ అందించిన బ్రహ్మ విద్యార్థి వైదేహి మేడం కి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతిరోజు మనకు 4 నుంచి 4:45 నిమిషాల వరకు ధ్యానం జరుగుతుంది, 4:45 నిమిషాల నుంచి 5:30 వరకు ఎందరో మాస్టర్స్ తో సత్సంగం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు మనకు విచేసారు హైదరాబాద్ నుంచి మంజు చౌదరి గారు. వెల్కమ్ టు ద జూమ్ సెషన్ మేడం. నమస్తే మేడం. మేడం, వీడియో ఆన్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే మేడం. మీ టా మేడం ఒక టాపిక్ వచ్చి శ్వాస శ్వాసను అనుసంధానం ధ్యానం ద్వారా వల్ల ప్రయోజనాలు ప్రయోజనాలు ప్రయోజనాల గురించి మనకు చెప్పడానికి చేశారు. వెల్కమ్ టు ది జూమ్ సెషన్, స్టార్ట్ చేయండి మేడం. నమస్తే మాస్టర్స్. ఈ అవకాశం ఇచ్చిన సన్ ఎనర్జీ టీవీ అందరికీ నా కృతజ్ఞతలు. ఓం శ్రీ గురుభ్యో నమః. పితామహపత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మాతాజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. నా మొదటి గురువైన స్వరూపరాణి గారికి ఈ నా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని రోజు జూమ్ క్లాస్ ద్వారా మాకు ఎన్నో అందించుకుంటూ మమ్మల్ని అజ్ఞానం నుంచి ఈ దారికి తీసుకొచ్చిన స్వరూపరాణి గారికి ఆత్మ ప్రణామాలు. ఎంతో జూమ్ క్లాసెస్ అందరు సీనియర్ మాస్టర్స్ విని ఎంతో మేము జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. అందరికీ కృతజ్ఞతలు. నాకు ఈ ధ్యానానికి రావటానికి కారణమైన దీపిక పద్మజ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ధ్యానం వల్ల ఏమిటంటే శాశ్వత అనుసంధానం. మనం ఈ ప్రపంచంలో మనం నీళ్లలా నివసిస్తున్న తడి అంటని తామర వలె జీవించాలి. ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉన్నారు, రాతి వంటి వారు మరి మట్టి వంటి వారు. ఉదాహరణకు ఒక రాతిని కొంత మట్టిని నీటిలో వేశామనుకోండి, మట్టి కరిగిపోతుంది, రాయి అలా స్థిరంగా ఉంటుంది. మనం ధ్యానం చేసి ఆ జ్ఞానం సంతరించుకుంటే ఆ రాయి వలె స్థిరంగా ఉంటాము. ప్రాపంచిక భ్రమలో కరిగిపోయి మట్టిలా ఉంటే మాయలో పడి రూపు మాసిపోతాం. అందుకే శ్వాసాను అనుసంధానం. మాస్టర్స్, శ్వాస అంటే మనం రోజు తీసుకునేదే, కానీ మనం దాన్ని గమనించం. ఆ ధ్యానం చేయటం వల్ల మనం ఆ శ్వాసని గమనించుతుంటే మనకెంతో ఎరుకతో ప్రవహించడం, అప్పుడు మనలో ఒక ఎరుక కేంద్రాన్ని సృష్టించుకుంటాము. మన శరీరం విశ్వంగా తయారవుతుంది అని ఆ బుద్ధుడు చెప్తాడు. శ్వాస పట్ల ఎరుకను సుదీర్ఘకాలం సాధన చేసిన తర్వాత ఎట్టకేలకు మీరు శ్వాసతో నిలిచి ఉంటారు. శ్వాసతో అనుసంధానం, శ్వాస పట్ల ఎరుక పొందుతాము. శ్వాస నిశ్చలమైనప్పుడు వచ్చే విరామం పట్ల ఎరుకను పొందుతాము. శ్వాస లోనికి రావటం లేదా బయటికి వెళ్ళటం లేదా శ్వాసల మధ్య ఆ స్వల్ప విరామంలో మీరు మీ కేంద్రంలోనే ఉంటారు. ఆనాపానసతి ధ్యానం మాత్రమే ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆధ్యాత్మిక స్వస్థతను ఇస్తుంది. ఆధ్యాత్మిక స్వస్థయే మూలం, మరి భౌతిక స్వస్థత అనేది మనకి ఫలం. ధ్యానం అనేది మన స్వీయ కృషి ద్వారా మన స్వీయ జీవితాలను మనం ఇచ్చుకునే గొప్పదనం. మనకు మనం చాలా ఇచ్చుకోగలం ధ్యాన ప్రయోజనాల వల్ల. ధ్యానంతో వ్యాధులన్నీ సంపూర్ణంగా నివారించబడతాయి, జ్ఞాన శక్తి పెంపొందించబడుతుంది, వ్యర్థమైన అలవాట్లు సహజంగానే వదిలిపోతాయి, మనసు ఆనందం మరియు ప్రశాంతత స్థితి ఉంటుంది, పనులలో నైపుణ్యం గణనీయంగా మెరుగవుతుంది, నిద్ర అవసరం తగ్గుతుంది,
బంధాలలో నాణ్యత వస్తుంది. అందుకే ఎప్పుడైనా మనం ఏది ఉపయోగం ఉంటుందో దాన్ని చేసుకొని మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. ఎంత ఎక్కువ ధ్యానం చేస్తే మన జీవితం అంత సమతుల్యత ఉంటుంది. ధ్యానం చేయని వ్యక్తి దాన్ని అర్థం చేసుకోలేరు, కానీ ధ్యానం చేసిన వారు తాము ఎంత ఎక్కువ ధ్యాన సాధన చేస్తే జీవితంలో సమతుల్యతతో ఉంటాము అవగాహన చేసుకుంటాము. ధ్యాన సాధన చేసే ఆధ్యాత్మిక జీవితం నుంచి మాత్రమే సమతుల్యత వస్తుంది. మీకు ఎన్నో ప్రాపంచిక విషయాలు ఉంటాయి, వాటితో మీరు ఆధ్యాత్మికతను మిళితం చెయ్యాలి. ఆధ్యాత్మిక అనుభవం పొందిన తర్వాత సరే నా జీవితం కోసం ఈ మాత్రం పనిచేయాలి, ప్రపంచంలో నేను చేస్తున్న ఈ పని సరిపడిన ఆహారం దుస్తులతో పాటు సాధన చేయటానికి కావలసినంత సమయం కూడా మనకి ఉంటుంది. ఆధ్యాత్మిక అనుభవాలు మీరు ఆధారపడి మీరు మిమ్మల్ని సమతుల్యతలోనికి తెచ్చుకొని ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఆనందంగా ప్రశాంతంగా జీవిస్తారు. ధ్యానం చేసే ప్రతి విషయం చాలా మారుతుంది, విషయమంతా మార్పు చెందుతుంది, విశ్వమంతా మార్పు చెందుతుంది. కానీ ధ్యానం లేకపోతే మార్పు అనేది రాదు మాస్టర్స్. శ్వాస జీవం, శ్వాసించటం ఆగితే మరణించినట్లే. శ్వాస సహజం, ప్రాణధారమైంది, సహజమైనది, ఓదార్పునిచ్చేది, మరి వెల్లడించేసేది. మనం నిరంతరం సహచరి, మనం ఎక్కడికి వెళ్ళినా అన్ని సమయాల్లోనూ శ్వాస జీవితాన్ని కొనసాగిస్తుంది, మనం ఆధ్యాత్మిక పురోగతికి అవకాశాన్ని కల్పిస్తుంది. శ్వాసతో మనం అనుసంధానం అనేది మన శ్వాసతో లంగరు చేయబడిన ఒక ధ్యాన ప్రక్రియ. అది సూక్ష్మమైన ఎరుకతో శ్వాసను మరి జీవితాన్ని చురుగ్గా పరిశీలించగల సున్నితమైన జీవిత అన్వేషణ. శ్వాస మీద ధ్యాస, ధ్యానం వల్ల ప్రయోజనాలు. ధ్యానము వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయంటే చెప్పిన దానికన్నా మనం చేసి చూస్తే ఎంత అనుభవిస్తున్నాము, మన జీవితంలో ఎంత ఆనందమైన జీవితం అనుభవిస్తున్నాము అనేది ఇంకా బాగా తెలుస్తుంది. గాలి లేని చోట దీపం ఒక బొమ్మలా నిలకడగా ఉంటుంది. అదే ప్రకారంగా మనసు అనేది సహజంగా చంచలమైనది మరియు నిగ్రహించడానికి చాలా క్లిష్టమైనది. కానీ ఎప్పుడైతే యోగి యొక్క మనసు సంపూర్ణంగా ధ్యానంతో ఏకమై ఉండనో అది కోరికలనే గాలి నుండి కాపాడుతుంది. ఇటువంటి యోగి ధ్యానం యొక్క బలంచే నిలకడగా తన మనస్సుని వశమునందు ఉంచుకుంటాడు, లేకుంటే నిశ్చలంగా నిర్మలంగా ఉంటుంది. సాధారణంగా రెండు లక్షణాలు అందరిలో ఉంటాయి, జరిగిన దాని గురించి బాధపడటం, జరగబోయే దాని గురించి భయపడటం. ఇవి మనం తెచ్చిపెట్టుకున్నయే. ధ్యానంలో కూర్చోగానే మనకి ఏమొస్తుంది, ధ్యానం చేస్తున్నాము అనే ఆలోచన రాదు, ఎక్కడ లేని ఆలోచనలన్నీ వస్తుంటాయి, ఆ బాధలే గుర్తుకొస్తుంటాయి. రేపేం జరుగుతుంది, ఇప్పుడు ఇలా జరిగింది, నాకే ఎందు జరిగింది అని మనకి ఎన్నో బాధలే గుర్తొస్తుంటాయి. మంచి జరగవచ్చు కదా అని ఆలోచించం, ఎప్పుడు మనకి ఏదో అపకారం జరుగుతుందనే బాధపడుతూ ఉంటాము. అప్పుడు మనసులో అనవసరమైన అలజడి రేగుతుంది, మనసులో అదుపు ఉంచుకోలేము మనసుని. అటువంటి ఆలోచనలు రాకుండా కట్టి చేయటం భవిష్యత్తులో కూడా మంచి జరుగుతుంది అనే పాజిటివ్ థింగ్స్ ని అలవాటు చేసుకోవడం. అలా కాకపోతే జరిగేది జరుగుతుంది, ఇప్పటి నుండి బాధపడటం ఎందుకు అనే వైరాగ్యంతో ఉండటం. ఈ విధంగా ఆలోచిస్తే భవిష్యత్తు గురించి భయం అస్సలకి ఉండదు. అది ఎంత చెయ్యాలంటే ఆ మనం ఆ భవిష్యత్తులో మనం జరిగిన గతాన్ని బాధల్ని మర్చిపోవాలంటే ధ్యాన సాధన ఒక్కటే. శ్వాసతో అనుసంధానమై ఆ ధ్యానం చేయటం వల్ల
మన కి మన జీవితం ఎంతో ఆనందమైన సుఖమైన జీవితాన్ని మనం తెచ్చుకోగలము. ఒక చిన్న కథ అంటే ధ్యానం చేయటం వల్ల ఎన్ని ఉపయోగాలు ఎన్ని ప్రయోజనాలు శ్వాసతో అనుసంధానం అవటం అనేది మనం ఈ కథ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. కొంతమందికి కొన్ని కొన్ని బాధ జరిగిన సంతోషం జరిగిన వాటి వల్ల అనుభవాలు వచ్చే దాన్ని బట్టి కూడా మనం అన్ని బాగానే ఉన్నాయి కదా అని అనుకుంటాం. కానీ ఎంత ఎలాంటి వాళ్ళకైనా కష్టం సుఖం దుఃఖం సంతోషం అన్నీ ఉంటాయి. కానీ మనం ఏం తీసుకుంటాము, ఎప్పుడు దుఃఖాన్ని కష్టాన్నే మనం రోజుకి 10 సార్లు అనుకుంటుంటాం. కానీ మనకి అలా కాకుండా ఈ వచ్చిన సంతోషాన్ని సంతోషాన్ని కష్టాన్ని కష్టాన్ని దుఃఖాన్ని మర్చిపోయి సంతోషాన్ని మనం ఎప్పుడు ఆనందకరంగా ఉంచుకోవాలి. అప్పుడే ఈ విశ్వం మనకి ఇంకా సంతోషమైనది ఆనందకరమైన జీవితాన్ని ఇస్తుంది. అందుకని అది ఎలా సాధ్యం అవుతుంది, ఎప్పుడు మనం అదే ఆలోచనతో ఉంటే మనకి ఎప్పటికీ ఒక కొలిక్కి రాదు. అందుకే ధ్యాన సాధన శ్వాస మీద ధ్యాసతో ఆనాపానసతి ధ్యానం మనకి పత్రిజీ గారు ఎంతో ఇదిగా అందించారు. ఎన్నో ఆయన సూత్రాలు సత్సంగం స్వాధ్యాయం వల్ల మనం ఎన్నో నేర్చుకోవచ్చు. వీటి వల్ల మనం అప్పుడు మనకి శ్వాస మీద ధ్యాస ఒకటి పెట్టుకొని మనం ఈ చదవటం వల్ల ఈ ధ్యానంలో కూర్చోవటం వల్ల ఈ మన కష్టాలన్నీ మర్చిపోయి మనకి ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నాము శ్వాస మీద ధ్యాసతో కూర్చున్నాము అని ఒక మంచి సంకల్పం పెట్టుకొని చేస్తే దాని వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో ఒక 21 డేస్ ఒక 41 డేస్ సాధనని పెంచుకుంటూ వెళ్తే మన జీవితం మనకి ఎంతో ఆనందకరంగా కలుగుద్ది. ఈ ప్రపంచం నడిపించేది ఈ విశ్వం మాస్టర్స్. ఒక ఒక మెడికల్ షాపు ఉంటది, ఒక యజమాని ఉంటాడు, అతను చాలా డబ్బు ఉంది అన్ని సుఖాలు ఉన్నాయి, కానీ అతను ఎక్కువ ధ్యానం చేసి ఆయన సంకల్పాన్ని ఎప్పుడు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే సంకల్పంతో ఉంటుంటాడు, ఉండి మెడికల్ షాప్ నడుపుకుంటుంటాడు, బాగా వ్యాపారవేత్త. అయితే అతనికి ఒక కొడుకు ఉంటాడు. కొడుకు ఉంటే ఆ కొడుకు ఏంటి మా నాన్నకి ఇంత ఇది అలా ఇంత మనకి ఉన్నప్పుడు ఎందుకు నాన్న నువ్వు ఆ ధ్యానము అందరూ బాగుండాలని ఇలాంటి ఏంటి మూఢనమ్మకాలు ఇదంతా చేయడం చూస్తూ ఉంటే నాకు నమ్మకం లేదు, చదువుకునే ఒకటి అవటం వల్ల తన తండ్రితో ధ్యానం అంటే ఎవరు లేరని ఇదంతా మన మనసు యొక్క భ్రమ అని అంటూ ఉండేవాడు. అయినా సరే ఆయన ఏమి కొడుకుని ఏమనకుండా తన సూర్యుడు తన రథంలో విశ్వం చుట్టూ ఎలా తిరుగుతున్నాడో అలా ఎలా శాస్త్రాలు చెబుతున్నాయి కదా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నాడు మరి సైన్స్ రుజువు చేసిందని చెప్తూ ఇలా ప్రతిరోజు కొత్త కొత్త ఉదాహరణలు చెప్తూ ధ్యానం లేదని నిరూపించడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు కొడుకు. తండ్రి అతన్ని ఆప్యాయంగా చూసేవాడు, నవ్వేవాడు తప్ప ఈ అంశంపై బాధించేవాడు కాదు, చర్చించడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. కాలం గడిచే కొద్దీ తండ్రి వృద్ధుడయ్యాడు. ఇప్పుడు తన అంతం ఆసన్నమైందని బహుశా అతను తెలుసుకొని ఉంటాడు. ఒకరోజు తన కొడుకుతో ఇలా అంటాడు, నాయనా నువ్వు ధ్యానం నమ్మినా నమ్మకపోయినా నువ్వు కష్టపడి పనిచేస్తూ దయ్యతో నిజాయితీగా ఉంటే చాలు, అయితే నేను చెప్పే ఈ ఒక్క మాట విని పాటిస్తావా అని తండ్రి కొడుకుని అడుగుతాడు. కొడుకు అలాగే నాన్న తప్పకుండా పాటిస్తాను అని అంటాడు. తండ్రి ఇలా చెప్తాడు, నాయన నా మరణానంతరం ప్రతిరోజు నువ్వు ధ్యానం చేసుకొని అందరికీ న్యాయబద్ధంగా ఉంటూ ఎప్పుడైనా ఏదైనా సమస్య ఎదుర్కొంటే నువ్వు ఒకటే చేతులు కట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చో అని చెప్తాడు. అప్పుడు ఈ ఒక్క పని చెయ్యి చాలు అని కొడుకుని ఒప్పిస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఆ తండ్రి చనిపోతాడు. కాలం అలా గడిచిపోతూ ఉంటుంది. ఒకరోజు జోరున వర్షం కురుస్తుంది. ఆ కొడుకు
షాప్లో కూర్చుంటారు రోజంతా. కస్టమర్లు కూడా చాలా తక్కువగా ఉన్నారు. ఆపై కరెంటు కూడా పోద్ది, పెద్ద గాలి వాన, చాలా ఇబ్బందిగా ఉంటుంది కరెంటు పోయి. అయినా సరే ఆ చీకట్లో అలాగే కూర్చొని ఉంటాడు. ఆ చీకట్లో అకస్మాత్తుగా వర్షంలో తడుస్తూ ఒక కుర్రవాడు వస్తాడు. వచ్చి ఏంటి ఇంత కరెంటు పోయింది చీకట్లో వచ్చామే అని ఇబ్బంది పడుతున్నావు అని అంటాడు. అంటే పరుగున వస్తున్నావు ఎందుకు అని అంటాడు. బాబు బాబు ఈ మందు కావాలి, మా అమ్మకి చాలా జబ్బుగా ఉంది, ఇప్పుడు ఈ మందు వేస్తేనే మా అమ్మ శ్వాస ఆడట్లేదు, ఇప్పుడు డాక్టర్ ఏమన్నారు ఈ మందు తీసుకొచ్చి 4 చెంచాలు ఎమ్మటే వేస్తేనే అమ్మ బతుకుతుందని డాక్టర్ చెప్పారు, మీ దగ్గర ఈ మందు ఉందా అని అడుగుతాడు. అప్పుడు మందు చీటి చూసి వెంటనే ఆ నా దగ్గర ఉంది అని ఆ చీకట్లోనే తీసి ఇస్తాడు. ఆ బాలుడు చాలా సంతోషంతో వెంటనే మందు సీసాతో పరుగు పరుగున వెళ్ళిపోతాడు. అయితే ఏమిటంటే ఆ అబ్బాయి వెళ్ళిన కొద్దిసేపటికి ఈ కుర్ర తండ్రి కొడుకు కౌంటర్ వైపు చూడగానే చెమట్లు పట్టేస్తాయి. కొద్దిసేపటి క్రితం ఓ కస్టమర్ వచ్చినప్పుడు ఈ మందు సీసా అయిపోయి ఎలకల మందు సీసా ఇస్తాడనమాట. లైట్లు వెలిగిపో లేకపోవడంతో లైట్లు వచ్చిన తర్వాత చూస్తే అంత ముందు పెట్టిన అక్కడ ఎలకలకి అని మందు తీసుకొచ్చి పెడతారు. ఆ మందు ఇస్తాడు. ఇంకా అతను చెమట్లు పోసి ఇదేంటి నేను ఇలాగ చేశాను, సరైన స్థలంలో పెట్టుకోకుండా ఇలాగా కౌంటర్ పై పెట్టాను, ఇలా వదిలేశాను, మందు కోసం వచ్చిన ఈ బాలు తన మందు సీసాకు బదులు ఎలకల మందు సీసాను తీసుకెళ్ళాడు, ఆ బాలు నిరక్షరాసుడు కూడా, అందుకే ఓరి భగవంతుడా అని నోటి నుండి అసంకల్పితంగా ఆ మాటలు వెలువడ్డాయి. ఏమిటి ఈ విపత్తు అనుకొని అప్పుడు తన తండ్రి మాటలు గుర్తొస్తాయి. వెంటనే ఆ ముకుళిత హస్తాలతో బరువెక్కిన హృదయంతో 2 చేతులు కట్టుకొని 2 కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటాడు. నిజంగా నాకు సంకల్పం చెయ్యాలి, నేను ఎప్పుడూ ఏది కోరుకోలేదు అని, మీరు మాస్టర్స్ నాకు సహాయం చేయాలి, అవాంఛనీయ సంఘటన జరగనివ్వకండి, తన కొడుకు చేతిలోనే తన తల్లిని విషం తాగనివ్వకండి, ఈ విషాన్ని తాగనివ్వకండి అని అలాగే ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాగా ఒక అలాగ ఒక అరగంట అవుతుంది. అప్పుడు అన్నా అని ఒక కేక వినపడుతుంది. వెంటనే ఆ గొంతు ఎవరిదాని వెంటనే బయటికి వచ్చేసి, అన్నా నేను బురదలో జారిపోయాను, రాయి కొట్టుకొని ఆ బురదలో పడిపోయాను, ఆ సీసా కూడా పగిలిపోయింది నా అన్నా, దయచేసి నాకు మరో సీసా ఇవ్వవా అని అడిగాడు. ప్రేమపూర్వితమైన చిరునవ్వుతో ఎమ్మటే ఆ ధ్యానానికి ఎంత నమ్మకంతో తండ్రి ఎంత గుర్తొచ్చి ఇంత సంకల్ప బలం ఉందా, ఈ శ్వాస మీద ధ్యాస చేయటం వల్ల ఈ ధ్యానం వల్ల ఇంత ప్రయోజనం ఉందా అని ముఖంపై కన్నీళ్లు రాల్తనం మొదలుపెట్టాయి. తండ్రి ఉన్నంతసేపు ఎంత విమర్శించాను, ఇప్పుడు నాకు కష్టం వచ్చే వరకల్లా నేను ఎమ్మటే దాన్ని పాటించే వరకల్లా ఎంత నమ్మకంతో పాటించే వరకల్లా దాని ప్రయోజనం ఏంటి అని తెలుసుకోగలిగాను. ఈరోజు ఈ సమస్త విశ్వాన్ని నడిపించేవారు ఎవరో ఉన్నారని ఒక విశ్వాసం మేల్కొంది. అప్పుడు ఆయన్ని ఈ ధ్యానం వల్ల సర్వోన్నతుడు అంటాము, కొందరు సర్వవ్యాపి అని మరి కొందరు దైవిక శక్తి అని కూడా అంటారు. అందుకనే ప్రేమ భక్తితో నిండిన హృదయంతో చేసిన ఏ ధ్యానమైనా ఎప్పుడైనా ఎలాగ ప్రయోజనం ఉంటుందో మనం తెలుసుకోవచ్చు మాస్టర్స్.
అది మన చేతిలోనే ఉంది. శ్వాసానుసంధానం, శ్వాస మీద ఎప్పుడు నిత్యం శ్వాస మీద ధ్యాసతో మనం ఆ ధ్యాన స్థితిలో ఉంటే ఎన్నెన్నో ప్రయోజనాలు పొందొచ్చు. ఎంతో శ్వాసతో అనుసంధానమై మన ఆనందకరమైన జీవితాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళకి అది ఉపయోగపడుతుంది. శ్వాస మీద మరి శ్వాస ద్వారా జాగరూకత సాధన చేయడంలో మనం మనో సామర్థ్యాలన్నీ ఆధ్యాత్మిక నైపుణ్యాలను పెంపొందించుకోగలము, బలోపేతం చేస్తాం. మన శరీరానికి విశ్రాంతిని, మనసుకు ప్రశాంతతను ఇవ్వడం నేర్చుకుంటాము. మనస్సు శాంతించి సృష్టి అయి కొద్ది మన శరీరాల ద్వారా జీవితం ఎలా వికసించి అనుభవించబడుతుందో కనుగొంటాము. మనం మన మానవ ఉనికి యొక్క ప్రాథమిక వాస్తవాన్ని కనుగొని ఆ వాస్తవంలో జీవితాలను సమతుల్యతో జీవించటం నేర్చుకుంటాము. మన శ్వాసలో పాతుకుపోయి శ్వాసతో పోషించి మరి కొనసాగించబడి శ్వాసతో ఓదార్పు పొంది సమతుల్యతలోకి వచ్చి లోనికి వెళ్ళి బయటికి వచ్చి శ్వాస పట్ల స్పందన కలిగి ఉంటాము. ఇదే మన సాధన. శ్వాసతో జాగరూకత, శ్వాసతో జాగరూకత అనేది ధ్యాన ప్రక్రియ లేక మనసును సాగు చేయటం. గౌతమ బుద్ధుడితో తరచుగా బోధించబడే సాధన చేయబడింది. 2500 సంవత్సరాలు పైగా ఈ సాధన పరీక్షించబడి అందజేయబడుతుంది. ఇది మనకు ప్రపంచవ్యాప్తంగా బుద్ధత్వ సాధన చేసే వారి జీవితంలో ప్రాణపదంగా కొనసాగుతుంది. బుద్ధుడు బోధించిన శ్వాసతో జాగృత యొక్క సమగ్ర రూపం మానవాళి అత్యున్నత సామర్థ్యాన్ని, ఆధ్యాత్మిక అప్రమత్తతను మరి స్వేచ్ఛను గుర్తించగలి తీరుస్తుంది, దారి తీస్తుంది. అందుకనే ఎప్పుడు మనం ఏది చేసినా విశ్వానికి వదిలేసి మన వంతు మనం ప్రయత్నం చేస్తే ఆ విశ్వం ఏది ఇవ్వాలో అది ఇస్తుంది. మనం చెయ్యాల్సిందల్లా శ్వాసతో అనుసంధానం, ధ్యానంలో ఎన్ని ప్రయోజనాలు పొందుతున్నాము అనే ఒక ఎరుకతోటే ఏది చేసినా ఎరుక. ధ్యానం అంటే మనసును అధిగమించి మనసు యొక్క సూక్ష్మ భేదాలన్నిటినీ సాక్షిగా చూడటం. ధ్యానం అనేది మనసును సంపూర్ణంగా నిశ్శబ్దం చేయడానికి, ఏ విధమైన ఆలోచన లేకుండా చేయటానికే ఉద్దేశించిన ఒక సాధన. ధ్యానంలో మనం మనసును శూన్యం చేసుకొని మన శ్రద్ధంతా ఆలోచించకపోవటం మీదే పెట్టడం. మనం కూర్చోగానే ఖచ్చితంగా మనకి ఆలోచనలు వస్తుంటాయి. ఆలోచనల మట్టి పరిగెత్తకుండా ధ్యాన స్థితిలో ఉన్నాను, శ్వాస మీద ధ్యాస మనం గంట చేస్తే 1-2 నిమిషాలు మనం మమేకం అవుతాము. అంతగాని గంట చేశాము, గంట ధ్యానంలో ఉన్నాం అనేది మనకేమీ కాదు. ఆ గంట మనం శ్వాస మీద ధ్యాసతో ఉంటే 1-2 నిమిషాలే మనకి ఆ విశ్వం ఎంతో శక్తి ఇస్తుంది. ఆ శక్తిని మనలోకి నింపుకుంటే అది ఎంత ఉపయోగం ఉంటుందో అది మనకి ధ్యానం చేసి అనుభవిస్తేనే తెలుస్తుంది. అందుకని విశ్వంలో ఉన్న శక్తిని మనం పొందాలంటే ఎప్పుడు ధ్యాన స్థితిలోనే ఉంటూ ఉండాలి. అప్పుడు ఎంత శక్తి వచ్చేది, ఎంత ఇదయ్యేది, మన రుగ్మతులన్నీ ఎలా దగ్ధమైపోతున్నాయి గమనించుకుంటూ ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలి, నేను ఎంత ఆనందమైన జీవితం గడపాలి, ఎంతమందికి ఈ ఆనందమైన జీవితం పంచాలి అనేది మనం ఎరుకతోటే ఉండాలి. ఎప్పుడు చేశాము, ఈ గంట అయిపోయింది అయిపోయింది నేను ధ్యానం చేశాను అనే భ్రమలో కాకుండా ధ్యానం వల్ల ఎన్ని ప్రయోజనం పొందుతున్నాము, ఎంతమందికి చెప్పగలుగుతున్నాము, ఎంత ఆనందమైన జీవితాన్ని పొందగలుగుతున్నాము, మన చుట్టూ ఉన్న మన ప్రకృతిలోని ఆ శ్వాసని అనుసంధానం చేసుకుంటూ ఎంత శక్తిని పొందగలుగుతున్నాం అని ఎరుకతోటి మనం
చేస్తూ పత్రిజీ గారు అందించిన 18 సూత్రాలు పాటించుకుంటూ చెయ్యటం చెప్పటం కాకుండా మనం కూడా పాటించుకుంటూ ఆ సాధనని రోజుకి ఖచ్చితంగా ఉదయం సాయంకాలం చేసి చేశాను. నేను ఈ రోజు ఏం పొందాను, ఈ విశ్వంలో నుంచి నేను ఏం తీసుకోగలిగాను, ఈ విశ్వానికి నేనేం ఇచ్చాను అనే ఎరుకతోటి మనం రోజు సాధన చేయటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మాస్టర్స్. అందుకనే శ్వాసతోటి అనుసంధానమై మనం ఇంకా మనం ఎంతో ధ్యానం ఏకాగ్రతను విడదీయడం చాలా ముఖ్యం. అందుకనే వేరు వేరు లక్ష్యాలు ఉన్నా సరే ధ్యానం మనకి ఎన్నో ఏకాగ్రత నిరపదిగా కొనసాగుతూనే ఉండాలి. అప్పుడు మనం ఒక్కోసారి ఆ ప్రజ్ఞ ప్రకాశం పొంది ఏ రామంలోనూ నివసించిన అవసరం లేదు, మొత్తం విశ్వం అంతా మీ ఆరామంగా మారిపోతుంది. మీరు ఎంపిక చేసుకున్న పనిని చేస్తూ సాధారణ జీవితం గడపవచ్చు. ఒక్క క్షణం మరో క్షణానికి ఈ పరిణితితో గాని వేరే చోట గాని ఒకే విధంగా ఉండదు. భౌతికం లేక సూక్ష్మ లోకాల్లో క్షణానికి మించి ఏది ఉనికిలో ఉండదు. నిర్వాణం నిరంతరం ఉంటుంది, అది స్థిరమైనది కనుక నిర్వాణం అదే ప్రజ్ఞ ప్రవేశం అనేది అనంతమైంది. కనుక ఖచ్చితంగా భౌతిక లేదా సూక్ష్మ విషయాల్లో దేనినైనా మించింది. మీరు విషయాలు మారుతున్నట్టు అనిపించవచ్చు, కానీ అది నూతన ఆలోచన భావనల ఉపాయం మాత్రమే. విశ్వం అనేక అంతం లేని పరిణామాల తలాల్లోకి తయారైంది. అది గమనించి ఒక చైతన్యం ఉన్న తలం నిర్వాణానికి ఎంతో సన్నిహితంగా అంతా వాస్తవమైందిగా చెప్పుకోవచ్చు. మనం ధ్యానం చేసే సాధన చేస్తే మనని అవాస్తవిక మానసిక స్థితులను నిలిపి ఉంచే పరిమిత విషయాలను వెళ్ళేటట్లు చేస్తుంది. మనం ఎంత చేసుకుంటే అంత మనకి ఏ దుఃఖం ఉన్నా ఎంతో మనకి అది సహనంతో ఉండాలి. ఎప్పుడైతే సహనంతో ఉంటే కొంతమంది ధ్యాన సాధన విసుగు కలిగిస్తుంటది, వారు ఏమీ సంభవించడం లేదు అని భావిస్తారు. అలాగ కాదు, మిమ్మల్ని మీరు గట్టిగా పట్టుకొని ఉంటుంది ఖచ్చితంగా. ఆ విసుగు కలిగించే అనుభవంలో కూడా మీరు సహనంతో ఉండటం ఎంతో ముఖ్యం. శ్రద్ధగా ధ్యాన సాధన ప్రయత్నించండి, ఖచ్చితమైన సమయాన్ని కేటాయించుకోండి. బహుశా 2 వారాలు లేదా నెల అని మీకు మీరు చెప్పుకోండి. ప్రతిదీ సంకల్పం చెప్పుకుంటే ఆ సంకల్ప బలం ఖచ్చితంగా నెరవేరుతుంది. ధ్యానంలో నేనే అనుభవం పొందాను, దాన్ని క్రమం తప్పకుండా కొనసాగిస్తాను అనుకోండి. మనకి ఏదైనా ధ్యానంలో ఖచ్చితంగా వస్తాయి కూర్చుంటే, అప్పుడు ఏం జరుగుతుంది ఏంటని గమనించుకుంటే దాన్ని ఖచ్చితంగా నేను పొందగలను, నేను చేయగలను అనేది మనం శ్రద్ధగా చేస్తూ ఉండాలి. నిరుత్సాహపరిచే అనుభవాలను దాటి వెళ్ళి ఆ అవకాశం వస్తుంది. ఏదైనా నిరుత్సాహపడేది వచ్చినా కూడా నిరుత్సాహపడక్కర్లేదు, అది దాటేటట్టు వస్తుంది. ధ్యానానికి ప్రతిస్పందన విసుగు లేకుండా మనం పూర్తి భిన్నంగా పార్యవశ్యంతో ఉండటం సంభవిస్తుంది. కొంతమంది తమ అనుభవాలను తీవ్రంగా ప్రతిస్పందించి తాము ప్రజ్ఞా ప్రకాశం పొందామని, తామే బుద్ధుళ్ళమని ఇది స్వీయ వంచన, మరికొందరు ఇంకో అడుగు ముందుకు వెళ్ళి తాము ఏమీ కాదని పనికిమాలిన వాళ్ళమని కొంత చెప్పుకుంటారు. ఈ అనుకూల ప్రతికూల ధోరణాలు రెండూ వదలాలి. ఎప్పుడైనా సరే ఏది మనకి మనం కించపరచుకోకూడదు. నేను ధ్యానంలోకి వచ్చాను, చాలా లాభాలు పొందాను, పొందిన లాభం చెప్పాలి అంతేగాని దీనివల్ల జరిగింది అని కించపరుచుకొని మనకి మనమే ఇంకా మనం అజ్ఞానులుగా మారకూడదు. మీరు ఎంత తక్కువ ఆశిస్తే, ఎంత తక్కువ తీర్పరితనాన్ని కలిగి ఉంటే, అనుభవాలకు ఎంతో తక్కువ ప్రాధాన్యతనిస్తే మీ అభివృద్ధి అంతగా కొనసాగుతూ ఉంటుంది. మీరు అన్వేషించేది ఏ అనుభవం అయినా మీకు ఇచ్చే దానిని మించిన మార్పు
దేన్ని ఆశించకపోవడం, ప్రతి అనుభవాన్ని తమ ప్రతికూలకమైన వాటితో సహా మార్గంలో సోపానాలుగా భావించి ముందుకు వెళ్ళాలి. ధ్యాన సాధకులు ఆహారం కూడా చాలా తీసుకోవాలి. ఎంత మనం ఎలాగుండాలంటే సాధనకు ఆహారం కూడా ఎంతో ముఖ్యమైనది. కొన్ని పరిమితులకు లోబడి తీసుకునే ఆహారం మీ మనసును శాంతింపజేస్తుంది. కొన్ని ఆహారాలు మిమ్మల్ని ప్రేరేపించి ఉద్రిక్తులను చేస్తాయి, కనుక ప్రశాంతంగా కూర్చోవడం కష్టమవుతుంది. క్రమంగా మీరు మాంసాహారాన్ని వదిలి కూరగాయలు, పండ్లు, గింజలను తీసుకోండి. శరీరాన్ని శుభ్రపరిచి శుద్ధి చేయటంలో ఉపవాసం కూడా ఉపయుక్తమే. మితం పాటించాలి. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి. పురోగమించే కొద్ది రోజులు వారు వార్తలకు చెందిన ఆసక్తి సన్నగిలుతుంది. మీలో మీరు మునిగే కొద్దీ మీ మనసును అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉంచి దాన్ని ఉద్రేకపరచకుండా ఉంటారు. మీరు గమనించేదాన్ని, మాట్లాడేదాన్ని, చదివేదాన్ని సరంతం చేస్తారు. మీరు నూతన ఆధ్యాత్మిక పుస్తకాల వైపు ఆకర్షులవుతారు. బహుశా జ్ఞాన స్థితి నుంచి మాట్లాడే వారితో వ్రాయబడిన వాటిని ఇష్టపడతారు. అవి మీ మనసు ఖాళీ ఏర్పడిన దాన్ని శాంతపరచగలిగిన సమస్య అమూల్యమైనది, శాంతింపబరచగలిగిన అమూల్యమైనది. ధ్యానం ఎక్కువ చేయాలి. ధ్యానం అనేది ఒక ప్రక్రియ. అది పనిచేయడానికి కావలసిన భౌతిక తలం అవసరం. ఒక గది లేక మూలన ధ్యానం కోసం కేటాయించుకోండి. అక్కడ మీరు ధ్యాన సాధన చేయటం, పవిత్ర గ్రంథాలను చదవటం మాత్రమే చెయ్యండి. మీ ఆధ్యాత్మిక సాధనలో భాగం కాందేది అవ్వదు. ఎప్పుడు నిరాడంబరంగా ఉంచుకోండి. మీ దినచర్యలో ఈ భాగాన్ని అలంకరించుకోండి. కొన్ని చిత్రాలు అక్కడ బుద్ధుడు అలాంటి మనం ఆధ్యాత్మికంగా ఉండటానికి ఏవి ప్రేరేపించబడతాయో అలాంటి చిత్రాలు పెట్టుకొని కూర్చోంగనే మనకి మంచి విశ్వంతో అనుసంధానం అయ్యేలాగా, శ్వాసానుసంధానం అయ్యేలాగా, ఈ ధ్యాన అనుభవాలలాగా ధ్యానం వల్ల ఏం ప్రయోజనాలు వస్తాయి, ఇంకా అదే మన మైండ్లోకి వచ్చేలాగా ఒక మనం రూమ్ ఏర్పాటు చేసుకొని, మనం ఎలాగా పూజ మందిరం అయితే పూజ మందిరం ఎలాగా చేసుకొని మనం ఎలా పూజిస్తామో ఈ ధ్యాన స్థితి కూడా అలా చేస్తే మనకు అక్కడికి వెళ్ళంగానే ధ్యానం చేసుకోవాలనే భావన రావాలి. ప్రశాంతత అవ్వాలి, మనసు శూన్యం అవ్వాలి. అప్పుడు ఎన్నో ప్రయోజనాల్ని మనం పొందగలుగుతాము. ఆ శ్వాసమే ధ్యాసం వల్ల. కళ్ళు మూసుకొని ధ్యానానికి సిద్ధమైతే మీ శ్రద్ధ మీ నాసిక రంధ్రాల్లోకి వస్తూ బయటకు వెళ్తున్న శ్వాస చలనంపై అప్పుడు కేంద్రీకరించబడుతుంది అన్నమాట. నాసిక రంధ్రాల మీద నిలిపి ఉంచి ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలను పూర్తిగా మొదటి నుండి చివరి వరకు గమనించండి. మీ శ్వాసను ఊపిరితిత్తుల వరకు, బయటి గాలి వరకు అనుసరించవద్దు. కేవలం నాసిక రంధ్రాల వద్ద వస్తూ వెళుతున్న దాని ప్రవాహాన్ని గమనించాలి. మీరు చెయ్యగలిగితే శ్వాస వస్తూ పోతూ ఉన్నప్పుడు దానిలో సూక్ష్మ స్పందనలను గమనించండి. నాసిక రంధ్రాల నుండి దాటి వచ్చి వెళ్ళే ప్రతి ఉచ్ఛ్వాసను నిశ్వాసను తలుపు వద్ద కాపలాదారులోనికి వచ్చి వెళ్తున్న వారిలా గమనిస్తూ ఉండాలి. శ్వాస అనుభూతిపై ఎప్పుడూ శ్రద్ధ పెట్టి ఏ పని చేస్తున్నా మనం దానిని ఊహించటం గాని లేదా దృశ్య చిత్రణ చేయటం గాని మనం చేయవద్దు. శ్వాస స్పందనను ఉన్నది ఉన్నట్టుగా మీరు అనుభూతి చెంది ఆ విధంగా గమనించండి. నాసిక రంధ్రాల గోడల వద్ద శ్వాసను అనుభూతి చెందవచ్చు, లేదా ముక్కు లోపల లేదా ముక్కు కిందపై పెదవి వద్ద
అనుభూతి చెందవచ్చు. మీరు పొందే స్పందనలు మార్పు చెందుతూ ఉంటాయి. కొన్నిసార్లు శ్వాస ఒక స్పర్శను అనుభూతి చెందవచ్చు, లేదా తేలికపాటి గాలి వీచుకను మీపై పెదవిగా గాఢ ఒత్తిళ్ళ ఇంకా అనేక విధాలుగా అనుభూతి చెందవచ్చు. శ్వాసను అనుభూతి చెందే సరైన మార్గం దాని పట్ల ఎరుకతో ఉండండి అంతే. మీ మనసు ఆలోచనలోకి మళ్ళీ ఉంది అని గమనించిన ప్రతిసారి, లేదా చుట్టూ ఉన్న శబ్దాల్లో పడి కొట్టుకోకుంటూ ఉంది అనుకున్న ప్రతిసారి, మీ శ్రద్ధను మళ్ళీ తిరిగి మీ శ్వాస యొక్క తేలికైన సహజ లయలోకి వెళ్ళండి. మనం కూర్చోగానే ఏవో శబ్దాలు వస్తుంటాయి, ఏంటేంటో వినిపిస్తాయి, ఎమ్మటే మనం బయటికి వస్తాం. కళ్ళు మూసుకున్న మనకి ఎక్కడెక్కడికో వెళ్ళి ఏ ఆలోచనలు వస్తాయి, అలా కాకుండా ముక్కులో ఉంచి ఎలాగ వస్తుంది, ఎలా లోపలికి వెళ్తుంది అదే గమనించేటట్టుగా మనం శ్రద్ధగా మాత్రమే పరిగణించవలసిన విషయం. ఏదే దాని గురించి ఆలోచించి గుర్తొచ్చినప్పుడల్లా మీ ఎరుపును తిరిగి శ్వాస మీదకి తేవాలి. ఆలోచనలతో పోరాడవద్దు, వాటిని వెళ్ళనివ్వండి. శబ్దాల దృష్టిని మళ్లించినప్పుడు కూడా అదే చెయ్యండి, వాటిని అలాగే ఉండనిచ్చి మళ్ళీ మీ శ్వాసను గమనించటం మొదలు పెట్టండి. మీకు నొప్పి రావడం గాని దురద రావడం గాని జరిగినా నెమ్మదిగా కదిలి తేలిక పడండి. అప్పుడు కూడా మీ ధ్యాసను శ్వాస మీదే ఉంచండి. మనసు అటు ఇటు తిరుగుతూ ఉంటే మీరు మొదట ధ్యాన సాధన మొదలు పెట్టినప్పుడు అది ఎంత చురుకైందో తెలుసుకుంటారు. దానిని గురించి విచారపడద్దు. మీ శ్రద్ధను శ్వాస మీదకు మళ్లించటం కొనసాగిస్తూ మనసు చేసే ఆలోచనల్ని వెళ్ళనివ్వండి. ఇదే ధ్యాన సారం, ఆలోచనల్ని వెళ్ళనివ్వండి. మనసు శూన్యమైతేనే మనకి ఆ విశ్వశక్తి శరీరంలోకి ఎంతో ప్రవహిస్తుంది. అందుకే ఎప్పుడు మనసునే శూన్యం చేసుకోవాలి. ఏ ఆలోచనలు రానియకుండా శ్వాస మీద ధ్యాసతోటి మనసు శూన్యమైంది అని. ఆలోచనలు ఎప్పుడూ ఉన్నాయి, అందుకనే ఆలోచనల్ని ఎలా మనం తగ్గించుకోవాలంటే ఈ ధ్యాన సాధన వల్లే. మనసు విశ్వశక్తి శరీరంలోకి ప్రవహించనిస్తేనే మనం ఎంతో ఆనందకరంగా ఉండగలుగుతాము. అరణ్యంలా ఉన్నప్పుడు అది ఒక గొప్ప నిరోధలంగా మారి భౌతిక వ్యవస్థలోకి ఆ విశ్వశక్తి చొరబడుతుంది. ఎప్పుడైతే మనం ఖాళీగా ఉంటామో ఆ విశ్వశక్తి మనలోకి చొరబడుతుంది. మనసులో ఏది చొచ్చుకుపోలేదు, అది ఎంత దృఢం మరి అసాధ్యకరం. అయితే ధ్యానంలో ఈ అపారదర్శక మనసు పారదర్శక మనసుగా లేదా చూడగలిగిన మనసుగా మారుతుంది. ధ్యానం ద్వారా అరణ్యం వంటి మనసు చక్కటి పూల తోట వంటి మనసుగా మార్పు చెందుతుంది. ధ్యానం ద్వారే మనసు కూడా అన్నిటినీ మనం మనసుని అన్నిటినీ చేసుకొని ధ్యాన అది ఎలా సాధ్యమైంది? పూల తోటలాగా మన మనసు ఉండాలి అంటే ధ్యాన సాధన వల్లే. అప్పుడే ఆ విశ్వశక్తి భౌతిక శరీరంలోకి సాధారణ భౌతిక నియమాలను అనుసరించి ప్రవహిస్తుంది. కనుక అపారదర్శక మనసును పారదర్శక మనసుగా చేయడానికి చాలా తక్కువ ప్రాపంచిక వ్యర్థ ఆలోచనలు, ఎక్కువ ఖాళీలుగా ఉండేదే చేసేదే ధ్యానం. దానినే మనం శ్వాస వ్యవస్థ మాత్రమే. అందుకే ఎప్పుడు మనసుని శూన్యంగా ఉంచుకోవాలి, ఆలోచనలు ఏమీ రావద్దు అని ఎప్పుడైతే అనుకుంటే దానికి మనం ఏది చేసినా మనం పొందలేము. ఒక ధ్యాన సాధన వల్లే
పొందగలుగుతాము. అందరూ చేసి ఆ ఆనందాన్ని మనం అందరికీ పంచుదాం. ధ్యాన ప్రచారం వల్ల కూడా మనకి ఎంతో ఉపయోగం ఉంది. మనం చేసి ఆ చేసింది పొంది అందరికి చెప్పటం వల్ల కూడా మనకి ఎంతో విశ్వశక్తి సహాయం చేస్తుంది. ఓకే మాస్టర్స్, ధ్యానం. ఈ ధ్యానం వల్ల పత్రిజీ గారు అందించి మనందరికీ ఎంతో ఉపయోగం అవుతున్నాయి. అందరికీ ఎంతో ఆరోగ్య పరిస్థితులు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ ఇండ్లల్లో ఉంటే ప్రతి ఒక్కళ్ళకి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. అవన్నిటిని మనం ఈ ధ్యాన సాధన వల్ల నిర్మూలించుకోవచ్చు. ఈ విశ్వశక్తుల వల్ల మనం ఎంతో ప్రాణశక్తిని తీసుకొని మనం ఆనందమైన జీవితాన్ని పొందవచ్చు. పితామహ పత్రిజీ గారికి, అమ్మ మాతాజీ గారికి, నాకు ఈ అవకాశం ఇచ్చిన సన్ నెట్వర్క్ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదములు. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు. మొత్తానికి శ్వాస మీద అనుసంధానం గురించి మనకు ధ్యానం చేస్తే మనకు ఆ శక్తితో ఎన్నో మనం సాధించుకోవచ్చు అనేది మన మనసు వల్లనే మనకు మెయిన్ గా ఎన్ని ప్రాబ్లమ్స్ కానీ ప్రతి తెచ్చుకునేది. కర్మలు అనేది మన మనసులోనే ఎక్కువగా చేస్తుంది. దానిల గురించి చాలా బాగా వివరణగా చాలా బాగా చెప్పారు మేడం. నిజంగా మనం ఎన్ని సాధించుకోవాలంటే సాధన ఉండాల. ఆరోగ్యం అనేది వస్తుంది, ఎలా వస్తుందంటే ఫస్ట్ చేసి చూసేనే తెలుస్తుంది, చేయకపోతే ఎవరికి తెలియదు. ఇప్పుడు మనం అంతా చేసి చూసినాం కాబట్టి, దీని గురించి తెలుసుకున్నాం కాబట్టి, ఎంతమంది ఎన్ని చెప్పినా మనం దాని రుచి చూస్తున్నాం కాబట్టి దాన్ని వదలకుండా పట్టుకుంటున్నాం. నువ్వు చేయరా నీకు తెలుస్తుంది అనేసి ఖచ్చితంగా మనం చేస్తేనే తెలుస్తుంది. నిజంగా చాలా బాగా చెప్పారు మేడం. దాని గురించి మనం ఎప్పుడు ధ్యానం చేస్తేనే ఇవన్నీ సాధించుకోగలుగుతాం, కానీ ధ్యానం ముందు ఏదో చిన్న చిన్నవి, బట్ కర్మలు అనేది కంప్లీట్ గా పోగొట్టుకొని మనం ఒక ఆత్మస్వరూపులము అనేది మనం తెలుసుకొని జీవించినప్పుడే మనం అసలైన మోక్షాన్ని పొందగలుగుతాం. అందరూ అడుగుతుంటాం దాంట్లో ఏముందనేది మనం పొందితే, చేసుకుంటూ పోయినప్పుడే వస్తుంది, లేకుంటే రాదు. విశ్వాసమే ఉంచుకోవాలి, దాన్ని నాకు రాలేదే ఇట్లా అని కాదు. నీకు రాలేదంటే నీలో ఇంకా ఏంటో మార్పు రావాలనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు వానికి వచ్చినప్పుడు మనకెందుకు రాలే అంటే నీలో ఇంకా ఏదో మార్పు రావాలి అనేది మనం ఎప్పుడు వివేకంతో ఆలోచించినామంటే మనకు ఆ జ్ఞానం అనేది తెలుస్తుంది. తెలిసినప్పుడు మార్చుకుంటూ పోతే మనకు కూడా వస్తుంది వాళ్ళలాగానే. ఖచ్చితంగా చాలా బాగా చెప్పారు మేడం. మళ్ళీ మళ్ళీ కూడా మాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ఈ సెషన్ క్లోజ్ చేసుకుంటాం. ముందుగా మన గురుగారు డాక్టర్ పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడం కి, జూమ్ లో మాస్టర్స్ మంజు మేడం కి, యూట్యూబ్ వ్యూవర్స్ కి అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ సెషన్ క్లోజ్ చేసుకుంటాం. మళ్ళీ రాత్రి 10 గంటలకు ధ్యానాన్ని కలుసుకుంటాం మాస్టర్స్. థ్యాంక్ యూ.